Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Tirumala Asthana Mandapamlo Vaibhavanga Mugisina Vaikhanasa Sadassu Paluvuru Agama Panditulaku Vaikhanasa Agama Chudamani Birudu Pradanam కన్నుల పండుగ శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి మనోహర దర్శనం జనవరి 31వ తేదీన చంద్రగ్రహణం తిరుమల తిరుపతిలలో ఆలయాల మూసివేత దర్శనాల రద్దు ఎన్నో పుణ్య తీర్థాలకు నెలవు తిరుమల శేషాచల సానువులు పురాతన ప్రభావంతో అలదారుతున్న రామకృష్ణ తీర్థం ప్రత్యేక కథనం తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది ఈ ముగింపు కార్యక్రమానికి టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు అంశాలపై పత్ర సమర్పణలు చేశారు అలాగే విశాఖ జిల్లాకు చెందిన శ్రీమాన్ సింగరాచార్య రచించిన నరసింహ అవతార వైశిష్ట్యం పుస్తకావిష్కరణ జరిగింది ఇక పలువురు ప్రముఖులకు ఈ సందర్భంగా వైఖాన సాగమ చూడమని బిరుదు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది ఈ ముగింపు సదస్సులో తిరుమల ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులతో పాటు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలువురు ఆగమ పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సదస్సులో చర్చించిన అంశాలను టీటీడీ వైఖాన సాగమ సలహాదారు ఎన్ఏకే సుందర వరద భట్టాచార్యులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు తిరుమల విఖనస ట్రస్ట్ ఉపాధ్యక్షులు డి శ్రీనివాస దీక్షితులు సదస్సు సమన్వయకర్త గంజాం ప్రభాకరాచార్యులు టీటీడీ వైఖాన సాగమ సలహాదారు ఎన్ఏ మోహన్ రంగాచార్యులు వివరించారు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ నమోదేవ నభూతో నభవిష్యది శ్రీ తిరుమల కొండ మీద వైఖాన ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నది కనుక ఈ ఆగమ శాస్త్రానికి వైఖాన సంస్కృతి అని కార్యక్రమము 3 రోజులు దిగ్గజంగా జరిగినది ఈవారి దినం ముక్తేశ్వరరావు రావడం ఆయన చేతి కూడా మాకు ఇది చేయడం ధన్యవాదం అయ్యి చాలా సంతోషంగా ఉండేది ఇదే ప్రకారం ప్రతి ఏటా ఈ సదస్సు అభిముఖంగా జరుగుతూ ఈ వేద పండితులు మనం వైఖాన భోజశాస్త్రం నిలబెట్టేదానికి అనేక గ్రామాల్లో కావలసిన అవసరం ఉన్నది ఆ అవసరానికి మనకి ఇక్కడ ఉండే పిల్లలు ఇదే విధంగా నేర్చుకుని వైఖాన భోజశాస్త్రాన్ని దేశమంతటా వ్యాపించి మన ఉద్ధారణ సిద్ధాంతం చేయాలనే ఉద్దేశంతో ఈ వైఖాన ట్రస్ట్ జరుగుతున్నది రాబోయేటువంటి తరాల వాళ్ళకందరికీ కూడా ఏ విధమైనటువంటి జ్ఞాన సంపదను అందించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి ఒక రకమైనటువంటి నిర్ణయం చేసి భావితరాల వారికి కొన్ని పుస్తకాల రూపాల ద్వారా అదేవిధంగా అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా చర్చా గోష్ఠుల ద్వారా కూడా ఈ విధమైనటువంటి జ్ఞాన సంపదను అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక ఆగమ పరిరక్షణ ట్రస్ట్ ఆగమ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి అందులో వైఖానస పాంచరాత్ర శైవ వైదిక స్మార్తమనబడేటువంటి 4 ఆగమాలకు సంబంధించినటువంటి గ్రంథ ముద్రణ అదేవిధంగా విద్వాంసులకు అందరికీ కూడా సన్మానం విద్యార్థులకు తగినటువంటి విధంగా ఉపకార వేతనాలు సదస్సులు ఇవన్నీ కూడా జరపటానికి గాను ఒక రకమైనటువంటి తీర్మానాన్ని కూడా చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అభ్యర్థించడానికి కూడా ఈ సదస్సు ఏకగ్రీవకంగా తీర్మానం చేసింది శ్రీ వికరస ట్రస్ట్ స్థాపించి 27 సంవత్సరాలు అవుతున్నది గత సంవత్సరము రజతోత్సవాలను ఇదే వేదిక మీద ఆస్థాన మండపంలో శ్రీ వైఖాన సంస్కృతి సాంప్రదాయ సదస్సుగా నిర్వహించుకున్నాము మళ్ళా తిరిగి ఈ సంవత్సరం కూడా శ్రీ వైఖాన సంస్కృతి సాంప్రదాయ సదస్సులు నిర్వహించుకుంటూ ఇందులో నలుగురు ప్రముఖులైనటువంటి పండితులకి వైఖానస ఆగమ చూడమని అని బిరుదును కూడా ఇవ్వడం జరిగింది వారిలో ప్రముఖంగా సలసేన శ్రీమాన్ సలసేన భట్టాచార్యులు గారు అలాగే కోలకలూరు హనుమంతాచార్యులు గారు నిడుముసలి వెంకటాచార్యులు గారు వీరికి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది పరాశరం శ్రీనివాసాచార్యులు గారు కూడా వారికి కూడా వైఖాన సాగమ చూడమని బిరుదు సత్కారం జరిగింది వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిని
ప్రతిబింబించేటువంటి విధంగా ఈ అర్చకులకు వేద మంత్రోచ్చారణలు, భగవద్ ఆరాధనలు, ఉత్సవాలు, విశేషాలు, ప్రాయశ్చిత్త కార్యాలు, భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం అందించేటువంటి ఎన్నో ప్రక్రియలు ఈ ఉత్సవాల ద్వారా, ఈ పూజల ద్వారా, విశేషాల ద్వారా మనకు అందించేటువంటి వ్యవస్థని నిర్వహిస్తున్న అర్చక వ్యవస్థ వారు వృత్తి ధర్మానికి పునరంకితం అయ్యేటువంటి విధంగా వారి శాస్త్ర విజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఈ వృత్తి ధర్మంలో మరింత మహోన్నతగా ఈ ఉజ్వలమైనటువంటి సంస్కృతి వారసుగా నిలవాలనే ఆకాంక్షతో ఈ శాస్త్ర పరిరక్షణ ధ్యేయంతో వికరస చస్తి తిరుమల వారు ఈ వైకాస సంస్కృతి సాంప్రదాయ సదస్సును 3 రోజుల కార్యక్రమంగా ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి సహకారంతో నిర్వహిస్తూ ఈ సదస్సులో అనేకమైనటువంటి కీలక అంశాల గురించి అనిపించ పండితులంతా కూడా పత్ర సమర్పణ చేశారు. ముఖ్యంగా తిరుమల స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి వైఖానస ఆగమం అనేటువంటి విశిష్టమైనటువంటి ఆగమం అన్నిట్లో కల్లా ఉత్తమమైనటువంటిది. ఈ ఆగమంతో అర్థం చేస్తే పరమాత్మ యొక్క సాన్నిధ్యంతో మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి విషయాన్ని పలువురు పండితులు ఈ ఆస్థాన మండపంలో చెప్పడం జరిగింది. అలాగే వేద పాఠశాల విద్యార్థులు 70 మంది సుమారుగా వేద పండితులు, వేద పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాన్ నారాయణ దీక్షితు గారి ఆధ్వర్యంలో, ప్రభాకరాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ 3 రోజుల్లో అనేక మంది పండితులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నెల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. విద్యుత్ దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. జనవరి 31వ తేదీన చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల పుణ్యక్షేత్రంతో పాటు ఇటు తిరుపతిలోని టీటీడీ అనుబంధ క్షేత్రాలైన తిరుచానూరు సహా శ్రీనివాస మంగాపురం, తిరుపతి శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందులో తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం 11:18 నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు భక్తులకు ఎటువంటి దర్శనాలు కాని అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ భక్త లోకానికి విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా తిరుచానూరులో కూడా అన్నప్రసాద భవనం, టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీనివాసం విష్ణు నివాసంలోని భక్తుల ఉచిత అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. అదేవిధంగా తిరుపతి ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్సా కేంద్రాల్లో కూడా రోగులకు అన్నప్రసాద వితరణ ఉండదని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లతో తమ తిరుమల తిరుపతి యాత్రలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా భక్తలోకానికి టీటీడీ మనవి చేస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వెంచపు చేసి టీటీడీ పెద్దజేరు స్వామీజీ, చిన్నజేరు స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా నిలవి విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సీతారాముల కళ్యాణంతో భక్తులు పునీతులయ్యారు. ఆలయ ఆవరణలో సంప్రదాయబద్దంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన సీతారాములను కొలువుదీర్చి వేద మంత్రాలు, భాజ భజంత్రిల నడుమ కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు జానకిరాములను వధూవరులుగా దర్శించుకుని జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించారు. తమిళనాడు రాష్టం చెన్నైలోని గురునానక్ కళాశాల మైదానంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
గురునానక్ కళాశాలలో వారం రోజుల పాటు అంటే ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 9వ హిందూ ధార్మిక ప్రదర్శనను ఎంతో విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కళ్యాణోత్సవ ప్రాజెక్ట్ చెన్నై టిటిడి సమాచార కేంద్రం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందుడి కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గాదేవిని స్వర్ణభరణ భూషితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద సింహ ధ్వజపటానికి శాక్తేయ ఆగమోక్తంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాఘమాస దశావతార ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని వరాహమూర్తి అలంకరణలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో జనవరి 31వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఏటా తమిళ పుష్యమాసం పున్నమి రోజున రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా రామకృష్ణ తీర్థ విశేషాలు మీకోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల క్షేత్రం శేషాచల సానుగులు ఎన్నో పుణ్య తీర్థాలకు ఆలవాలం. అనువరువు శ్రీనివాసుడి దివ్య లీలా విశేషాలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్న శేషాచల సానుగులలో విశిష్టమైన తీర్థరాజంగా పేరొందింది రామకృష్ణ తీర్థం. ప్రకృతి రమణీయతలు, గోవిందుడి పాదస్పర్శతో పావనమైన సప్తగిరుల్లో మనకు ఏ చెట్టును చూసినా వెంకటేశ్వరుడి వైభవం గుర్తుకు వస్తుంది. ఏ రాయిని తాకినా తనకు పులకాంకితమయ్యే భక్తిభావం మన మదిలో తొలికిసలాడుతుంటుంది. అటువంటి పుణ్యగిరుల్లో దట్టమైన అటవీ మార్గంలో కొండ కోనల లోయల మధ్య జల ప్రవాహంతో కలకలలాడుతుంటుంది ఈ రామకృష్ణ తీర్థం. పురాణ ప్రాభవంతో ఔషధ వనమూలికల తేజోవంత జలంతో ఎల్లవేళలా స్వచ్ఛమైన జలగలతో ఆకట్టుకునే పరిసరాలతో వెనుకొందుతున్న ప్రాచీన తీర్థరాజం రామకృష్ణ తీర్థం. శ్రీవారి ఆలయానికి ఉత్తర ఈశాన్య దిశలో 9 కిలోమీటర్ల దూరంలో పాప వినాశన మార్గాన్ని దాటుకుని ఇరుకైన కాలిబాటలో ఎన్నో వ్యయ ప్రయాసలకొచ్చి రామకృష్ణ తీర్థానికి చేరుకోవలసి ఉంటుంది. ఏటా ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే తమిళ పుష్యమాసంలో పుష్య నక్షత్రయుక్త పౌర్ణమి తిథి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీ. కాంద పురాణంలో ప్రస్తావించిన రామకృష్ణ తీర్థంలో ఎందరో యోగులు, సాధువులు యోగ దీక్ష చేసి శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులయ్యారు. వారి బాటలోనే రామకృష్ణుడనే సాధు పుంగవుడు తిరుమలేశుడి గురించి కఠోర తపస్సు చేసిన పుణ్య ప్రదేశమే ఈ రామకృష్ణ తీర్థం. ఈ ముని పుంగవుడి తపస్సుకు భీతిల్లిన దేవేంద్రుడు ఎలాగైనా అతనికి తపోభంగం కలిగించాలని విఫల యత్నం చేస్తాడు. కాని పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ సాధు సంపన్నుడు అచంచల దీక్షతో శ్రీవారిని మదిలో నింపుకొని ఘోర తపస్సు చేస్తాడు. అతని తపోఫలం సిద్ధించి శ్రీ వెంకటేశ్వరుడి సాక్షాత్కారం లభిస్తుంది. ఇంతటి పురాణ ప్రాభవంతో వెలుగొందుతున్న రామకృష్ణ తీర్థంలో ఎంతో ముచ్చటైన శ్రీరామచంద్రుడి, శ్రీకృష్ణుడి మనోహర విగ్రహాలు పూజనీయంగా నిలవై ఉన్నాయి. ఏటా రామకృష్ణ తీర్థోత్సవం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అధికారులు, అర్చకులు, పరిచారకులు పూజా సామాగ్రిని తీసుకుని ఊరేగింపుగా రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్కడ ముందుగా పుణ్యజలాలతో స్నానాది అనుష్ఠానాలను ముగించుకున్న తరువాత వంట పరిచారకులు స్వామివార్లకు ప్రత్యేకంగా నైవేద్యాన్ని అక్కడే వండి సిద్ధం చేస్తారు. ఆపై తిరుచూడాల్, నాదస్వరం, మృదంగం, డోలు వంటి వివిధ రకాల సంగీత పరికరాలతో
వీణుల విందుగా స్వరగోష్ఠి సాగుతుండగా వేద మంత్రాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా శ్రీరామకృష్ణులకు అభిషేకాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. అభిషేకానంతరం రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఇచ్చేసిన వందలాది మంది భక్తజనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అన్నప్రసాదాలను తాగునీటిని అందజేస్తుంది. ఇలా మార్గమధ్యంలో పాప వినాశనం, కుమారధార, పసుపుధార, సనకసనం తీర్థ జలాలలో పుణ్యస్నానాలు చేసి రామకృష్ణుల అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఎంతో సంతోషంతో తిరిగి ప్రయాణమవుతారు. ఇలా విచ్చేసే భక్త కోటికి టీటీడీ అన్నపానీయాలతో పాటు సకల సౌకర్యాలను, వైద్య సదుపాయాలను ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తేదీన ఘనంగా జరగనున్న రామకృష్ణ తీర్థం ముక్కోటిని పురస్కరించుకుని ఇప్పటికే దారి పొడవున పలు సౌకర్యాలను టీటీడీ అధికారులు సమకూర్చారు. భక్తులు కాలినడకన చేరుకునే మార్గాన్ని కట్టుదిట్టం చేసి దారి పొడవున అన్నపానీయాలు అందజేసే విధంగా ఆహార పొట్లాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లను, 1,000 వాటర్ బాటిళ్లను సిద్ధం చేయడమే కాకుండా ప్రాథమిక వైద్య కేంద్రాన్ని నెలకొల్పారు. జన్మ సాఫల్యతను వనగూర్చే తిరుమల క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవంలో పాల్గొనే భక్తులందరికీ ఆ దేవదేవుడి కృపాకటాక్షాలు నిండుగా మెండుగా లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసు కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు కన్నడ పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి పలికించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం పూర్తి చేసిన అర్చకులు అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తెచ్చి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శ్రీ గణేష్ మందిరంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో విష్ణు సహస్రనామ పారాయణం పఠించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో సాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు, గోపూజ, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు హనుమంత వాహనంపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో బలరామకృష్ణులకు పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలను వేడుకగా నిర్వహించారు. అత్యంత రమణీయంగా సాగిన బలరామకృష్ణుల అభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు భక్తుల్లో మనోల్లాసాన్ని పెంపొందించాయి. ఇక మారేడుపల్లి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు విశేష పూజలు జరిగాయి. పుష్పాభరణాల దివ్య కాంతుల్లో వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు.
అలాగే సికింద్రాబాద్ స్కందగిరిలోని కంచి కామకోటి పీఠం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పుష్పార్చన కనుల పండుగ జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి వేద మంత్రాల నడుమ వేడుకగా సాగిన పుష్పార్చన భక్తులను ముగ్ధులం చేసింది. కడపలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాసాన స్వామివారి కళ్యాణాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. మార్కండేయ సుతుడైన భావనారాయణుడు వరుడే కొలువు తీరగా శ్రీ భద్రావతి అమ్మవారు సుందరవదనంతో వేంచేశారు. అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారి నంది వాహన సేవ జరిగింది. ప్రదోషకాల పూజల్లో భాగంగా తొలుత శ్రీ వాయులింగేశ్వర స్వామివారికి నందీశ్వరునికి అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని శ్రీ జ్ఞాన ప్రసూన్నాంబిక అమ్మవారిని సకల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చిన్న నంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు గౌరీ శంకరులను దర్శించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల గ్రామంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీచక్ర పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసాన శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుపుకుని మహిళలు తన్మయులయ్యారు. తొలుత ఆలయ వయస్సుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో గణపతి పూజ, కలశ స్థాపన జరిపి గణపతి హోమం, శాంతి హోమాలను నిర్వహించారు. ఆపై మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు శ్రీచక్రానికి కుంకుమార్చన జరుపుకుని చల్లని తల్లి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జగన్నాథపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ద్వారకా తిరుమల దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాసోత్సవాల్లో భాగంగా నృసింహస్వామి కళ్యాణాన్ని జరిపారు. కొండ దిగువన చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా బండారులంక గ్రామంలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి జాతర కోలాహలంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో వీరభద్ర స్వామికి జాతర నిర్వహించి చల్లంగా కాపాడు స్వామి అని వేడుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు జరిపి వీరభద్ర స్వామికి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పురవేదుల్లో ఊరేగించారు. భక్తులు అశేషంగా ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొని స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. రంగుల మహోత్సవంలో తిరుపతమ్మ తల్లికి భక్తజనులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. 15 రోజుల పాటు అత్యంత సంబరంగా జరిగిన తిరుపతమ్మ రంగుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పక్షం రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారు పెనుగంచి పోలకు తిరిగి పయనమయ్యారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక నివేదనలు సమర్పించి పల్లకీపై కొలువుదీర్చి జగ్గయ్యపేట పురవీధుల్లో ఊరేగింపుగా పెనుగంచి పోలకు తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం భక్తులతో నిండిపోయింది. దైవనామ స్మరణలతో మారుమోగింది. అనంతపురం జిల్లా పంపనూరు గ్రామంలో కొలువైన శ్రీ మంజునాథ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మాఘమాసాన ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా శ్రీ మంజునాథ స్వామివారికి విశేష సేవలు జరిపారు. ప్రాతకాలమే అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. ధూపం, దీపం, నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనామ స్మరణలు చేస్తూ భక్తులు మంజునాథును సేవించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాథనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన కనువిందుగా జరిగింది. చెన్నైకి చెందిన గురు పార్వతి రవి ఘంటసాల నృత్యార్చనం శ్రీవారి భక్తులను రంజింపజేసింది. Oh,
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.